10th class polynomials exercise 3.2 second Roman. The question is find the zeros of the given polynomials. Ikkada ichina polynomials ki zeros manalne kanipettamannaru. Okay, first bit p of x equal to 3x. To find zero, take p of x equal to 0. Ante 0 kanipettanga manamu p of x ni 0 ani teesukovala. Mari ikkada p of x enti 3x. 3x equal to 0. 3 navalu pampidam. X equal to 0 by 3. Ante x equal to 0. So its 0 is 0. Okay, second bit p of x equal to x square plus 5x plus 6. Okkasari ilaka observe chesukondi andaru. P of x equal to x square plus 5x plus 6. Okay, to find 0, to find zeros, take p of x equal to 0. So x square plus 5x plus 6 is equal to 0. ఇంతకి దీనికి ఎన్ని జీరోలు ఉంటాయి? ఇది ఎటువంటి పాలినామియల్? ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏం పాలినామియల్? ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. మరి క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఎస్, 2 జీరోస్ ఉంటాయి. ఇట్ హ్యాస్ 2 జీరోస్. మరి దీనికి మొదలు పెడదామా? జనరల్గా జీరోస్ని జనరల్గా జీరోస్ని కనిపెట్టడానికి మనము స్ప్లిట్ ఇన్ ద మిడిల్ టర్మ్ అనే పద్ధతి వాడతాము. స్ప్లిట్ ఇన్ ద మిడిల్ టర్మ్ అంటే ఫస్ట్ వచ్చిన టర్మ్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని చివరి దాన్ని రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమన్నా ఉందా? లేదు. డీఫాల్ట్గా 1 ఉందనుకుందాం. ఈ 1ని ఈ 6ని మల్టిప్లై చేద్దాం. 1 × 6 ఈక్వల్ టు 6. ఈ 6కి ఫ్యాక్టర్స్ పేర్స్ రాద్దాం. 1 6 6, 2 3 6, మళ్ళీ 6 1 6, 3 2 6. అంటే మళ్ళీ ఇవే వస్తున్నాయి కదా. ఈ రెండిట్లో ఏదో ఒక పేర్ని ఎడిషన్ చేయడం ద్వారా కానీ సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా కానీ ఈ మధ్యలో నెంబర్ రావాలా? ఒకసారి చూద్దాం. 1 + 6 = 7, 1 - 6 - 5, లేదా 6 - 1 = 5. మరి ఇందులో ఎక్కడైనా మిగిలిన చోట్ల మైనస్లు ఉన్నాయా? కాబట్టి మైనస్ లేవు కాబట్టి ఈ పేరుని మనం యూజ్ చేయలేం. ఇక మిగిలిన పేరు చూడండి ఒకసారి. 2 + 3 = 5. చూడండి, 2 + 3 = 5, మధ్యలో నెంబర్ వచ్చింది చూడండి. ఓకే, అంటే ఈ ఫ్యాక్టర్స్ పేరు ఉపయోగించి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసినప్పుడు ఈ మధ్యలో నెంబర్ రావాలా? ఓకే, అట్లాంటప్పుడు వచ్చిన దాన్నే మనము స్ప్లిట్ కోసం ఉపయోగించుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ఈ జత ప్లస్ 2x + 3x + 6 = 0. మరి 2x + 3x అంటే 5x, సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలో x కామన్ ఇద్దాం. x(x+2) ప్లస్ ఈ రెండిలో 3 కామన్ ఇద్దాం. 3 ఈ 3x లోంచి 3 వెళ్ళిపోతే x x
ఈ 3x లోంచి 3 కామన్ తీస్తే x మిగిలింది ప్లస్. ఇక్కడ 6 అంటే 3 2 జా 3 వెళ్ళిపోతే 2 మిగిలింది. ఇక్కడ చూడండి పిల్లలు, ఎక్స్ స్క్వేర్ లోంచి ఒక ఎక్స్ పోతే ఎక్స్ మిగిలింది, 2x లోంచి ఎక్స్ పోతే 2 మిగిలింది. ఇప్పుడు ఈ రెండిట్లో సేమ్ ఫ్యాక్టర్ పేర్ వచ్చిన చూడండి, ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 2ని కామన్ తీద్దాం. ఎక్స్ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ని 0కి సమానం చేద్దాం. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. అలాగే ఈ ఫ్యాక్టర్ని 0కి సమానం చేద్దాం. ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 2, ఈ ప్లస్ 2ని అవలు పంపిద్దాం, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2. ఈ ప్లస్ 3ని అవలు పంపిద్దాం, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3. ఈ రెండు కూడా ఇచ్చిన పాలనామిల్ ఏదైతే ఉందో దానికి జీరోస్ అవుతాయి. సో జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఆర్ మైనస్ 2 అండ్ మైనస్ 3. థర్డ్ బిట్ ఇన్ సెకండ్ రోమన్, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 చేద్దామా? ఓకే, టు ఫైండ్ జీరో టేక్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. కాబట్టి ఈ పెయిర్ని దీనికి సమానం చేద్దాం, ఈ పెయిర్ని దీనికి సమానం చేద్దాం. ఏంటి గుర్తొచ్చిందా? ఇందాక మనం సెకండ్ బిట్లో చేసాం ఇదే మోడల్, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 2 అవ్వకపోతే మైనస్ 2, ఇక్కడ ప్లస్ 3 అవ్వకపోతే మైనస్ 3 మైనస్ 3. దేర్ఫోర్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఆర్ మైనస్ 2 అండ్ మైనస్ 3. ఫోర్త్ బిట్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 16 టు ఫైండ్ 0 టేక్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎక్స్ పవర్ 4 మైనస్ 16 ఈక్వల్ టు 0. ఇది కొంచెం ఈ లెక్క క్రిటికల్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. పవర్ 4ని మనం ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి, మైనస్ 16ని 4 స్క్వేర్ అని రాస్తున్నాం ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది, దీనికి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనేది ఐడెంటిటీ అవుతుంది. కాబట్టి దీని ఐడెంటిటీ రూపంలోకి మారితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అనేది 0కి సమానం అవుతుంది ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0, ఈ రెండు కూడా 0కి సమానం. ఇక్కడ ప్లస్ 4 నవలు పంపించండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4, ఈ స్క్వేర్ నవలు పంపించండి, ఎక్స్ ఈక్వల్ టు రూట్ మైనస్ 4. అయితే దీనికి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. రూట్ మైనస్ 4 అంటే రూట్ మైనస్ 4ఏ, రూట్ లోపల మైనస్ వస్తే దాన్ని ఇంకా మనం విడదీయలేము, విడదీయకూడదు, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఓకే,
ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అని చూడండి, దీన్ని మళ్ళీ ఇవాళ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ప్లస్ 2 అలా పంపిద్దాం. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2, మైనస్ 2 నాలుగు పంపిద్దాం. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 2. సో ద జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 16 ఆర్ మైనస్ 2 ప్లస్ 2. ఇక్కడ ఈ రెండు రాశాం, మరి ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ప్లస్ ఆర్ మైనస్ అన్నాం, ప్లస్ రూట్ మైనస్ 4 కామా మైనస్ రూట్ మైనస్ 4, ఈ రెండు కూడా రాసుకోవాలి. ఈ లెక్క పూర్తిగా చేశాక మీకు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు, ఎందుకని 1, 2, 3, 4 మొత్తం 4 జీరోస్ వచ్చాయి కదా, మరి కరెక్టేనా? ఒకసారి పైకి లెక్కలోకి వెళ్దాం. ఏమన్నారు ఇక్కడ? ఎక్స్ పవర్ 4 మైనస్ 16. ఈ ఎక్స్ పవర్ 4 మైనస్ 16 అనేది ఏంటి? యాక్చువల్గా బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏంటిది ఇది? బై క్వాడ్రాటిక్ పాలినామియల్. దీనికి 4 జీరోస్ ఉంటాయి, అంటే ఇప్పుడు మనం చేసింది కరెక్టే కదా. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వబాకండి. ఈరోజు టాపిక్ చూశారు కదా స్టూడెంట్స్, మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, ఇది ఈరోజు టాపిక్. తర్వాత వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం. నెక్స్ట్ టాపిక్ లింక్ని కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాని ద్వారా మీరు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు.